హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము ఆర్ఆర్బీ ఎన్టీపీసీ మరియు గ్రూప్ డూ కి సంబంధించినటువంటి ప్రీవియస్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ గురించి అయితే తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా మీ మిత్రులకి షేర్ చేయండి కమ్యూనికేషన్ స్టేషన్లోని ఏ పరికరం ఎర్త్ స్టేషన్ నుండి సంకేతాలను స్వీకరించి వాటిని వేరువేరు దిశలకు పంపిస్తుంది ఆన్సర్ ఇస్ ట్రాన్స్పాండర్ సి నెక్స్ట్ క్వశ్చన్ ఎంసీఎఫ్ మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ఈ మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ అనేది భారతదేశంలోని మొత్తం అంతరిక్ష నౌకర్ కార్యకలాపాల గురించి దాని యొక్క నాడి కేంద్రంగా భావించడం జరుగుతుంది సో దీని ఆన్సర్ ఇస్ హసన్ కర్ణాటక ఎంసీఎఫ్ మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ అనేది కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే కింది వాటిలో ఏది ప్రకృతి ర్యాడర్గా పరిగణించబడుతుంది ఆన్సర్ ఇస్ బి పావురము అంతరిక్షంలోకి మొదటి ఉపగ్రహం స్పుత్నిక్ ను ప్రయోగించిన దేశం ఏది అంటే ఆన్సర్ ఇస్ బి సోవియట్ యూనియన్ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ర్యాడర్ ను ఎందుకు ఉపయోగిస్తారు ర్యాడర్ను ఎందుకు ఉపయోగిస్తారని అడగడం జరిగింది దీనికి ఆన్సర్ వచ్చేసి సుదూర వస్తువులను గుర్తించడానికి రాడర్లను ఉపయోగిస్తారు నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే క్రింది వాటిలో పునరుత్పాదక వనరు కానిది ఏది అని అడగడం జరిగింది సో మళ్ళీ మళ్ళీ వాళ్ళ వస్తువు ఏదని అడిగారు ఆన్సర్ ఇస్ తోరియం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే భారతదేశం అభివృద్ధి చేసిన మొట్టమొదటి వాణిజ్య పౌర విమానం ఏది అంటే ఆన్సర్ ఇస్ సరస్ డి ఆప్షన్ డి సో సరస్ని భారతదేశం మొట్టమొదటిసారిగా వాణిజ్య పౌర విమానంగా అభివృద్ధి చేసింది కింది వాటిలో భారతదేశం యొక్క మొట్టమొదటి గ్రహాంతర మిషన్ ఏది అంటే ఆన్సర్ ఇస్ బి మంగళ్యాన్ మిషన్ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఐఎన్ఎస్ విరాట్ భారతదేశానికి చెందినటువంటి దళ వైమానిక వాహక నౌక ఆన్సర్ ఇస్ సి ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే భారతదేశం పరీక్షించిన బ్యాలిస్టిక్ క్షిపణి అగ్నిత్రి యొక్క పరిధి ఎంత దీని ఆన్సర్ వచ్చేసి మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు అగ్నిత్రి యొక్క పరిధి అనేది మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో ఏ సంవత్సరంలో స్థాపించబడింది ఆప్షన్ ఇస్ బి నైన్టీన్ సిక్స్టీ నైన్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో అనేది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో స్థాపించబడింది నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే రేడియేషన్ యొక్క క్వాంటం సిద్ధాంతాన్ని కనుగొన్నదో ఓరు సో ఆన్సర్ ఇస్ ప్లాంక్ మైర్మకాలజీ అంటే ఏంటి సో ఆన్సర్ ఇస్ చీమల అధ్యయనం చీమల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మైర్మకాలజీ అని అంటాము సైంటిఫిక్ ఇంజనీరింగ్ మరియు అకాడమిక్ కమ్యూనిటీ కోసము ఏర్పాటు చేసిన ఇండియన్ నేషనల్ గ్రిడ్ కంప్యూటింగ్ ఇనిషియేటివ్ పేరేం అని అడగడం జరిగింది దీని ఆన్సర్ వచ్చేసి గరుడ సైంటిఫిక్ ఇంజనీరింగ్ మరియు అకాడమిక్ కమ్యూనిటీ కోసము ఏర్పాటు చేయబడినటువంటి ఇండియన్ నేషనల్ గ్రిడ్ కంప్యూటింగ్ ఇనిషియేటివ్ అనేది గరుడ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే అంతరిక్ష యాత్ర చేపట్టిన భారతీయ సంతతికి చెందిన మొట్టమొదటి మహిళ ఎవరు అంటే కల్పనా చౌల ఆప్షన్ ఇస్ బి